రాజకీయాల్లో పెద్దగా కనిపించడానికి ఇష్టపడరు ఆమె ఎంతసేపు హెరిటేజ్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను చూసుకునేందుకు ఇష్టపడతారు టిడిపిలో చంద్రబాబు అన్ని తానై ఉన్న వేళ ఆయనకు సాయంగా నారా లోకేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఇలా తండ్రి కొడుకులకే పరిమితం టీడీపీ రాజకీయం బాబు అరెస్టుతో కీలక మలుపు తిరిగింది బాబు అరెస్ట్ అయిన యాభై రెండు రోజులు జైల్లోనే ఉన్నారు ఆ సమయంలో నారా బ్రాహ్మణి వచ్చారు ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లో ఆనాడు కనిపించారు అప్పట్లో కొవ్వొత్తుల ర్యాలీతో పాటు అనేక రకాలైన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు ఎప్పుడైతే బాబు జైలు నుంచి బయటకు వచ్చారో ఆమె తన వ్యాపార కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయారు అలాంటి బ్రాహ్మణి సడన్ గా మంగళగిరి తెర మీద కనిపించారు ఆమె ఎందుకు అక్కడికి వెళ్లారు అంటే రెండు వేల ఇరవై లో మరోసారి నారా లోకేష్ రెండోసారి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఈసారి గెలిచి తీరుతాను అని లోకేష్ అంటున్నారు ఆయన మంగళగిరిలో ప్రచారం చేసుకోవడం కాదు ఏపీ అంతటా తిరగాలి అని దాంతో నారా లోకేష్ కు మద్దతుగా బ్రాహ్మణి మంగళగిరిలో అడుగు పెట్టారు అని అంటున్నారు బ్రాహ్మణి తాజాగా మంగళగిరిలో శ్రీశక్తి కేంద్రంలో అడుగు పెట్టారు అక్కడ మహిళా లబ్ధిదారులతో ఆమె మాట నిర్వహించారు మహిళలు స్వయం ఉపాధి పొందే విధంగా శ్రీశక్తి కేంద్రం రూపొందించారు ఈ సందర్భంగా తన భర్త మాజీ మంత్రి లోకేష్ పేద మహిళల కోసమే నిరంతరం పాటు పడుతూ ఉంటారని చెప్పుకొచ్చారు మహిళలు సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలన్నది లోకేష్ ఆలోచనగా ఆమె చెప్పడం విశేషం మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే అజెండా లోకేష్ పెట్టుకున్నారని ఇరవై ఏడు పథకాలకు రూపకల్పన చేస్తున్నారు అని బ్రాహ్మణి వివరించడం విశేషం రాబోయే రెండు నెలల తర్వాత మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆమె కూడా హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా లోకేష్ కోసం బ్రాహ్మణి విస్తృతంగా తిరిగి ప్రచారం చేశారు ఈసారి కూడా ఆమె పెద్ద ఎత్తున మంగళగిరిలో ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు అయితే బ్రాహ్మణి ప్రచారం కేవలం మంగళగిరి వరకే పరిమితం అవుతుందా లేక ఏపీ అంతా సాగుతుందా అన్నది చూడాల్సి ఉంది ఎందుకంటే టీడీపీకి ఈసారి ఎన్నికల్లో చావో రేవో అన్నట్లు ఉంది ఈసారి కనుక ఓడిపోతే టీడీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం అందుకే ఇప్పటికే నారా భువనేశ్వరి జనంలో ఉంటున్నారు ఆమె అనేక చోట్ల తిరుగుతున్నారు మరోవైపు చంద్రబాబు లోకేష్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో అడుగు పెట్టారు రానున్న రోజుల్లో ఆమె రాజకీయం ఏ మలుపు తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా ఉంది ఆమె తండ్రి సినీ నటుడు బాలయ్య కూడా హిందూపురం నుంచి మూడవసారి పోటీ చేయబోతున్నారు అలాగే ఏపీలో కీలకమైన నియోజకవర్గాల్లో బ్రాహ్మణి టూర్ ఉంటుందని అంటున్నారు మొత్తానికి మొత్తం నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కూడా ఈసారి ఎన్నికల కోసం జనంలోకి వస్తారు అని అంటున్నారు